హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానిల్ క్యాష్ అడ్రస్ మనము ఈ వీడియోలో సన్ఫార్మాలో సూర్యోదయానికి కారణం ఏంటి సన్ఫార్మా యొక్క క్యూ అర్న్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఆ విషయాల గురించి చూద్దాం అలాగే లాల్ పాత్ ల్యాబ్స్ యొక్క క్యూవర్న్ ఎర్నింగ్స్ ఏంటి బంపర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది సో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఆపర్చునిటీ ఉందా సో ఆ స్టాక్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే టెక్ మహీంద్రా కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది టెక్ఎమ్ యొక్క క్యూఆర్న్ ఎర్నింగ్ చూద్దాం అలాగే దీపక్ నైట్రేట్ యొక్క క్యూఆర్న్ ఎర్నింగ్ చూద్దాం టీసీఎస్ గొప్ప ఇన్ఫోసిస్ గొప్ప ఈ రెండు స్టాక్స్లో సో బెస్ట్ స్టాక్ ఏంటి సో అనాలిసిస్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే ఐఓసిఎల్ యొక్క క్యూవోర్ ఇనింగ్స్ చూద్దాం అలాగే చైనా ఫర్టిలైజర్స్ కంపెనీ నుంచి ఒక న్యూస్ అప్డేట్ ఉంది అది ఎలా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఆ విషయాల గురించి చూద్దాం ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనాన్ని సింపుల్గా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సార్ నా వ్యక్తిగతమైన ట్రేడ్స్ మీరు చూడొచ్చు సో నా ఎంట్రీ ఎగ్జిట్ మనీ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు అనమాట అడ్వాన్స్గా మీరు జాయిన్ అయితే కనుక వెనక్కి వెళ్ళి చూడొచ్చు అలాగే జాయిన్ అయిన తర్వాత ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట సో మనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు చానిక్ క్యాష్ స్టార్ట్ ట్రేడర్స్ అని టైప్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో ఫిఫ్టీన్ కే పీపుల్ కనిపిస్తారు సో మీరు జాయిన్ అవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ సన్ఫార్మా యొక్క క్యూఆర్నింగ్ చూస్తే సో ఈరాన్ ఇయర్ కంపారిజన్ అంటే లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్తో కంపేర్ చేస్తే కరెంట్ క్వార్టర్ ఎట్లా ఉంది అనేది కంపారిజన్ అనమాట రైట్ సో లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ పోస్ట్ చేశారు సో ఇయర్ ఏంటంటే ప్రాఫిట్ పోస్ట్ చేశారు సో మంచిదే కదా ఇయర్ ఇయర్ మంచి గ్రోత్ ఉంది అని చెప్పి చెప్పొచ్చు రెవెన్యూలో కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అప్పు సో ఎబిటా ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ చెప్పు అలాగే మార్జిన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి సో ప్రాఫిట్కి కారణం ఇది కూడా మెయిన్ అని చెప్పి చెప్పచ్చు సన్ఫార్మా వాళ్ళ మేనేజ్మెంట్ చూస్తే కనుక స్ట్రాంగ్ క్యూ వన్ క్యూ పవర్తో కంపేర్ చేస్తే సో ఇండియాలోను అలాగే గ్లోబల్గా సో మంచి గ్రోత్ కనపరిచామని చెప్పి చెప్తున్నారు అలాగే కమింగ్ ఫార్వర్డ్ ఇండియాలోను అలాగే గ్లోబల్గా సో మంచి గ్రోత్ని కనపరుస్తామని చెప్పి చెప్తున్నారు అట్లాగే సో మనం జాగ్రత్తగా చూస్తే కనుక ఇక్కడ యూఎస్కి సంబంధించి కెనడాకి సంబంధించి కూడా కమింగ్ ఫార్వర్డ్ సో వాళ్ళు మంచి గ్రోత్ కనపరుస్తామని చెప్పి చెప్తున్నారు సో మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి సో మేనేజ్మెంట్ మాట్లాడుతున్నప్పుడు మనకు నచ్చుతుంది అట్లాగే రిజల్ట్స్ బాగున్నప్పుడు అంటే రిజల్ట్స్ అంతగా అవుట్ పెర్ఫామ్ చేయనప్పుడు డౌన్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మేనేజ్మెంట్ యొక్క జాబ్ ఏంటి సో మంచిగా గ్రో అవుతాము సో నెక్స్ట్ క్వార్టర్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తాము అని చెప్పి సో వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు తప్పులేదు అయితే ఏంటంటే సన్ఫార్మా మేనేజ్మెంట్ని మనం నమ్మచ్చు అని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి సన్ఫార్మా యొక్క బేసిక్ ఫండమెంటల్స్ చూద్దాం లాస్ట్ టెన్ ఇయర్స్ సేల్స్ చూడండి ఎంత గ్రోత్ ఉందో సో మంచి గ్రోత్ ఉంది కనపరించారు వీళ్ళు అయితే ఏంటంటే ఏదైనా కంపెనీలో మనం లోయర్ లెవెల్లో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు మనం చూడాల్సింది ప్రైస్ కాదు మన దగ్గర మనీ లేకపోతే బాగా పెరిగితే కొంచెం బుక్ చేసుకుంటాం వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం కరెక్షన్లో అది వేరే సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్ ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిఫ్టీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూస్తారంటే రెవెన్యూ చూస్తారన్నమాట కంటిన్యూగా టూ ఇయర్స్ రెవెన్యూ ఏదైనా డ్రాప్ ఉంటే అప్పుడు ఆలోచించాలి అది కూడా ఎట్లాగా మనం రిమైనింగ్ స్టాక్స్ ఏమైనా అవుట్ పర్ఫామ్ చేస్తా ఇదేమైనా డౌన్ చేస్తుందా దాని కారణాలు ఏంటి వాళ్ళు ఏం చెప్పారు మనకేం కనిపిస్తుంది అట్లాగే గ్లోబల్గా ఆ సెక్టార్లో ఏదైనా మన మనకి టెంపరీగా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆ సెక్టార్లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా అలాగే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయా అట్లాంటివి ఆలోచించుకొని మనం క్లవర్ క్లౌరడిషన్ తీసుకోవాలన్నమాట ఓన్లీ డేటాను బట్టి ఫండమెంటల్స్ని బట్టి టెన్షన్ అవ్వగలిగితే సో చాలా ఎక్కువ మంది సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్లో కాబట్టి మన కామన్ సెన్స్ కూడా చాలా పనికొస్తుంది మన బిలీఫ్ కూడా కంపెనీ మీద చాలా పనికొస్తుంది అని చెప్పి చెప్తాను అయితే ఏంటంటే సో మనం చూస్తే కనుక టూ థౌజండ్ సెవెంటీన్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పీక్స్లో ఉంది సో మనకి సో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ టైంలో ఫార్మా కంపెనీస్ ఎలా గ్రో అయినాయో చాలామంది తెలుసు అంటే ఆ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుసు అయితే టూ థౌజండ్ సెవెంటీన్ పీక్స్లో కొన్న వాళ్ళకైతే కనుక ఇప్పటికీ సన్ఫార్మా డౌన్లో ఉన్నట్లే కనిపిస్తుంది కాకపోతే సో సోషల్ మీడియాలో ఇఫోర్ఏలో నడుస్తున్నాయి కదా కొన్ని కంపెనీలు ఇప్పుడు సో నేను పేర్లు చెప్పదలుచుకోలేదు సో పీక్స్లో ఉన్న కంపెనీస్ ఏ అయితే ఉన్నాయో సో వాటికి మించి అప్పుడు ఇఫోర్ఏ నడుస్తూ ఉంది సన్ఫార్మా కూడా అనమాట అయితే ఏంటంటే తప్పు కాదు సో ఇంకా పైకి కూడా తప్పు కాదు కాకపోతే స్టాక్స్ని ఎక్కడ కొంటున్నాము అనేది ఆలోచించాలన్నమాట సో టూ థౌజండ్ సెవెంటీన్లో సో ఆల్మోస్ట్ నిఫ్టీలో కరెక్షన్ లేదు సో అంటే మైనర్ చిన్న చిన్న డిప్స్ తప్ప సో టెన్ పర్సెంటేజ్ పైగా కూడా మనకి కరెక్షన్ ఛాన్స్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్లో రాలేదన్నమాట సో ఆ ఇయర్లో ఎక్కువగా బల్క్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ సో ఆ కంపెనీస్ ఏంటంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడే సెట్ అవుతున్నాయి అని చెప్పి చెప్తాను అనమాట కాబట్టి ఆలోచించుకోవాలి మనం ఏ ఇయర్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది కూడా మనం ఆలోచించుకోవాలి అట్లాగే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో మనకి ప్రాఫిట్స్ డ్రాప్ అయినట్లు అలాగే ఏంటంటే మార్జిన్స్ కూడా ఆపరేటింగ్ మార్జిన్ కూడా డౌన్ ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే క్యాష్ ఫ్లో చూస్తే కనుక మార్చి టూ థౌజండ్ ఎయిటీన్ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ కానీ నైన్టీన్ కానీ మనకి క్యాష్ ఫ్లో అంటే నెట్ క్యాష్ ఫ్లో కూడా మనకి మైనస్లో ఉంది సో చూడండి ఓన్లీ బ్యాలెన్స్ షీట్ చూస్తే కనుక డౌన్లో ఉన్నప్పుడు వెళ్ళిపోతాం అలాగే మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే ఎంట్రీ అవుతాం కాబట్టి ఏంటంటే మనం కామన్ సెన్సు వాళ్ళు ఎందుకు డౌన్ అయింది ఆ ఇయర్లో కారణాలు ఏంటి ట్రంప్ ఏమైనా ఎఫెక్ట్ చేశాడు ఆ టైంలో ఫార్మా కంపెనీస్కి ఏంటంటే యూఎస్ఎఫ్డీ అప్రూవల్స్ చాలా టైట్ నెట్ అనమాట సో అన్నీ ఆలోచించుకోవాలి టెంపరీ ఇష్యూస్ ఉన్నప్పుడు మంచి కంపెనీలు కొంటే సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి వార్న్ బాఫెడ్ గారు చెప్పారు సో స్టాక్ మార్కెట్ అనేది సైక్లికల్ అలాగే కొన్ని సెక్టార్లు కొన్ని స్టాక్స్ కూడా ఏంటంటే సైక్లికల్ అలాగే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టాకు కంటిన్యూగా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అవుట్ పర్ఫామ్ చేయడం అనేది జరగదు సో అది జరిగే పని కాదు సాధ్యం కాదు అంటే మనం హార్డ్లీ ఏంటంటే చాలా తక్కువ కంపెనీలు చూస్తామనమాట లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి గ్రోత్లో ఉన్నాయి అనమాట కాబట్టి జాగ్రత్త అన్ని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చెప్తాను ఓవరాల్ సో ఫ్రెండ్స్ మరి సన్ఫార్మా యొక్క చార్ట్ చూస్తే కనుక క్యూఆర్ రిజల్ట్స్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లు కావచ్చు ఆల్రెడీ బయింగ్ జరుగుతున్న దాని యొక్క ఇంపాక్ట్ కావచ్చు సో అవుట్ వచ్చింది సో అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసి ఎక్కువ మంది రిటైల్ పీపుల్ ఎంటర్ అవుతూ ఉంటారు అయితే ఏంటంటే మనం అవుట్ థింగ్స్ మనం ఫాలో అవుం సో గతంలో మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను అలాగే సన్ఫార్మా మనం ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చాం సో ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకున్నాం సో ఓవరాల్గా ఛార్జెస్ వస్తుంటే కనుక సో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్కి వెళ్ళేలాగా కనిపిస్తుంది అనమాట ఇమీడియట్ కాదు టేక్స్ మేబీ మంత్స్ ఇయర్స్ టైం పడుతుందనమాట సో కరెక్షన్లో నేను కొనుక్కునేటప్పుడు నేను చెప్తానమాట సో లక్రేటివ్గా దొరికినప్పుడు అయితే ఏంటంటే దొరుకుతుందా ఖచ్చితంగా లక్రేటివ్లు అంటే మనం అలా చెప్పలేము సో కోవిడ్ వల్ల ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేసినా సన్ఫార్మా అంతగా అవుట్ పెర్ఫామ్ చేయలేదు దీంట్లో ఇంకా స్కోప్ ఉంది అని చెప్పి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియోని కార్డ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సన్ఫార్మా కొనుక్కోవాలి అంటే సో నావింటనేది డౌన్ఫాల్లో అనమాట సో అయితే ఏంటంటే ఆ లెవెల్స్ కోసం వెయిట్ చేయాలి సో ఒకసారి దొరుకుతాయి దొరకవన్నమాట దొరికినప్పుడు ఏంటంటే వేరే కంపెనీకి వెళ్ళాలి లోయర్ లెవెల్లో కొనుక్కోవాలి సో మీకు నమ్మకం ఉన్నప్పుడు ఏంటంటే లోయర్ లెవెల్లో కొనుక్కోవాలి అంతేగాని సీఎంపీ నుంచి పైకి వెళ్తుంది కదా అని దాని వెంబట వెంపర్లాడేమనుకోండి సో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు నేను సన్ఫార్మా గురించి మాట్లాడలేదు జనరల్గా చెప్తున్నాను సన్ఫార్మా అయితే కనుక ఓవరాల్గా పైకి వెళ్ళేలా కనిపిస్తుంది సో కానీ ఆల్రెడీ హైపీఈలో కూడా ఆల్రెడీ స్టాక్ ఉంది అని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ డాక్టర్ బాత్ ల్యాబ్స్ యొక్క క్యూఆర్ నేను చూస్తే సో ప్రాఫిట్ డ్రాప్ ఉంది సో రెవెన్యూ అప్పు అలాగే ఎబిటా బాగుంది మార్జిన్స్ బాగున్నాయి సో మరి ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ట్రేడింగ్ ఏదైనా ఆపర్చునిటీ ఉందా అంటే బేసిక్ ఫండమెంటల్స్ చూద్దాం దాని తర్వాత చార్ట్ కూడా ఒకసారి చూద్దాం చూడండి మన లాస్ట్ టెన్ ఇయర్స్లో సేల్స్ గ్రోత్ చూసారా సో చాలా బాగుంది అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది అంటే వాళ్ళకి బిజినెస్ ద్వారా వచ్చే ప్రాఫిట్ అలాగే అట్లాగే ఓపీఎం పర్సెంటేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే కనుక కన్సిస్టెన్సీ ఉంది సో క్యాష్ ఫ్లో చూస్తే కనుక నెట్ క్యాష్ ఫ్లో కూడా సో మంచిగా గ్రో అయ్యింది సో రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి మీరు రేషియోస్ చూసినా బాగుంటాయి సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మరి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయిచ్చా లేదా అని అంటే చూడండి ఒక్కసారి మనం జాగ్రత్తగా చూస్తే కనుక మనకి కోవిడ్ వల్ల అప్పుడు మనకి బిజినెస్ ఏంటి సో లాల్పాత్ ల్యాబ్స్ యొక్క మెయిన్ బిజినెస్ ఏంటంటే డయాగ్నోస్టిక్ బిజినెస్ కదా సో ఈ కోవిడ్ రిలేటెడ్ ఇష్యూ వల్ల మనకి ఏంటంటే ఎక్కువ మంది టెస్టులు చేయించుకోవటం అందువల్ల ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్లో సో అవుట్ పెర్ఫామ్ చేసింది సో మంచిగా అవుట్ పెర్ఫామ్ చేసింది అది ఎక్కువ మంది ఊహించింది సో ఒక్కసారి మనం జాగ్రత్తగా అంచనా వేయాల్సిన పాయింట్స్ ఏంటంటే చూడండి ఇప్పుడు వరల్డ్ వైడ్ డ్రాప్ అవుతూ వస్తుంది ఇది కంటిన్యూ అయితే కనుక సో ఈ స్టాక్స్ మనకు రెవెన్యూస్ ఏంటంటే అంత చూపించవు సో అంటే ఇన్వెస్టర్స్ యొక్క వ్యూ వాడి వైపు ఉండదు సో ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళు ఏంటంటే డ్రాప్ అవ్వడం స్టార్ట్ చేస్తారనమాట సో మనందరికీ తెలిసిన విషయమే కదా ఓన్లీ బ్యాలెన్స్ షీట్లు మాత్రమే మనం చూసి ఇలా ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి నెంబర్స్ చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తామంటే స్టాక్ మార్కెట్లో ఇబ్బంది పడతాం మన కామన్ సెన్స్ కూడా అప్లై చేయాలి సో ఈ బిజినెస్కి స్కోప్ ఎంత అట్లాగే సరే మనకి ఈరాన్ ఇయర్ గ్రోత్ చూపించింది కదా అంటే సో దట్ ఈస్ ఫైన్ సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్ చేస్తాను అని అంటే ఓకే కానీ పీఈ ఎంత వన్ నాట్ సిక్స్ పీలో మనం కొంటున్నాం అంటే మనం దీని నుంచి సో ఎక్స్పెక్ట్ చేసేది తక్కువే ఉంటుంది అన్నమాట మనం తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే హైపీఈలో కొంటున్నాం కదా సో మనం టెన్ టు ట్వంటీ పీఈలో కొనుక్కోవాలి స్టాక్స్ని లేదా వాల్యూడ్ కంపెనీస్ అయితే కనుక కరెక్షన్ లేదన్నా రీజనబుల్గా టెక్నికల్స్ మ్యాచ్ అయినా ఫెయిర్ వాల్యూ చూసుకొని మనం కొనుక్కోవచ్చు వాల్యూడ్ కంపెనీ అయితే కనుక సో ఓవరాల్గా ఏంటంటే హైపీఈలో ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసినా సో రిటర్న్స్ తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి సో అది ఎక్కువ ఇస్తుందా తక్కువ ఇస్తుందా అనేది పక్కన పెడితే తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి మనం అట్లాగేంటంటే మనకు డౌన్ సైడ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది సో మనకి డ్రాప్ అయిపోయి కోవిడ్ వరల్డ్ వైడ్ డ్రాప్ అయిపోతే కనుక సో రెవెన్యూ వీళ్ళు అలా జనరేట్ చేయలేరు సో అలాగేంటంటే ఇన్వెస్టర్ యొక్క వ్యూ ఇటువైపు ఉంటుంది కాబట్టి పీ అనేది కట్ అయిపోతుంది సో బ్యాలెన్స్ షీట్ బాగున్నా కూడా సో అండర్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది స్టాక్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఓవరాల్గా రెవెన్యూ గ్రో అయినా కూడా సో ఎక్కువ మంది ఇటువైపు చూడరన్నమాట అందువల్ల ఏంటంటే హైపీలో కొంటే ఏంటంటే స్టాక్ మనకి డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అదే ఆలోచించుకోండి అట్లాగేంటంటే కోవిడ్ బిజినెస్ వాళ్ళు కాబట్టి ఏంటంటే ఎక్సెప్షన్ లాస్ట్ టూ ఇయర్స్ సో ఈ బిజినెస్కి అందువల్ల ఏంటంటే అవి డ్రాప్ అయిపోతే ఏంటంటే సో స్టాక్ ప్రైస్లు డ్రాప్ అయిపోతాయి సో ఆ బియస్కి ఏంటంటే ఫండమెంటల్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి వీళ్ళు ఓవరాల్గా గ్రో అయినా కూడా ఏంటంటే మనకి రిటర్న్స్ కనిపించవన్నమాట అవి ఆలోచించుకోమని చెప్తాను సో నా అనాలిసిస్ అనేది నా వ్యక్తిగతం నా అబ్జర్వేషను సో కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి లేదా మీరు కూడా రీసెర్చ్ చేసుకొని మీ వ్యూస్ని యాడ్ చేసుకొని సో ఇన్వెస్ట్ చేయడం మంచిది అని చెప్పి చెప్తాను చూడండి మరి చార్ట్ చూస్తే కనుక చూడండి రిజల్ట్స్ బాగున్నాయి అని మేబీ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే బాగుండి ఉండొచ్చు ఎఫెక్ట్ ఎందుకంటే సో మనం ఫస్ట్ వేవ్ ఇంపాక్ట్ అయినప్పుడు కూడా వీళ్ళ బిజినెస్ చాలా గ్రో అయింది అలాగే నా తర్వాత ఫస్ట్ వేవ్ డ్రాప్ అయిన తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్ డ్రాప్ తర్వాత వీళ్ళ మనకి బిజినెస్లో కూడా డ్రాప్ కనిపించింది సో క్వార్టర్ లో కూడా ఎఫెక్ట్ పడింది ఎందుకంటే సో పీపుల్ టెస్టింగ్కి వెళ్ళరు కదా ఎక్కువ సో అలాగే సెకండ్ వేవ్ అప్పుడు మళ్ళీ పీపుల్ ఎక్కువ టెస్టింగ్కి వెళ్ళారు కాబట్టి సో మంచి అవుట్ పెర్ఫామ్ చేసి ఉండొచ్చు లాస్ట్ క్వార్టర్లో కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సో నెక్స్ట్ ఏంటి అని అట్లాగేంటంటే క్వార్టల్స్ని బేస్ చేసుకొని ఆ రిజల్ట్స్ బస్ట్ అయినప్పుడు ఇమీడియట్గా మీరు చూసుంటే కనుక బై చేద్దాం చూసుంటే కనుక మంచి ర్యాలీ వచ్చింది కానీ హైయర్ లెవెల్లో ఎప్పుడైనా కానీ సెల్లర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు సో సెల్లర్ ఎంటీ స్పేస్లో ఎక్కడి నుంచి వస్తారో మనం చెప్పలేము అందువల్ల ఆ ఆర్డర్స్ తగిలి డ్రాప్ కూడా అయ్యింది సో కాబట్టి ఏంటంటే రిజల్ట్స్ని బేస్ చేసుకొని లేదా న్యూస్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా డిసిషన్ తీసుకుంటే ఏమవుతుందో అనేది సో ఫస్ట్ త్రీ మంత్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి సిక్స్ టు వన్ మంత్స్ ఉన్న వాళ్ళకి స్టాక్ మార్కెట్లో వాళ్ళకి తెలుసు ఈ న్యూస్ బేస్ చేసుకొని ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటే చాలా తీవ్రంగా నష్టపోతారని చెప్పి చెప్తాను ఎస్పెషల్లీ క్వార్టర్స్ వచ్చినప్పుడు అన్ప్రిడిక్టబుల్ మూవ్స్ ఉంటాయి రైట్ సో కాబట్టి కోవిడ్ తర్వాత దీని స్కోప్ ఎంత సో మనం హైపీఈలో ఉంది కాబట్టి మనం ఎంతలో కొనుక్కోవచ్చు అవన్నీ ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క డెసిషన్ తీసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక సో ఎట్ సిఎంపి అయితే కనుక లెవెల్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు సో కాబట్టి ఫ్యూచర్లో ఏదన్నా మనకి లెవెల్స్ మ్యాచ్ అయితే నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది చూడండి మరి టీసీఎస్ గొప్పదా ఇన్ఫోసిస్ గొప్పదా ఆ కంపారిజన్ చేసే ముందు ఒకసారి చూడండి ఇక్కడ చైనా నుంచి ఒక న్యూస్ అనమాట చైనాస్ కీ ఫర్టిలైజర్స్ కంపెనీస్ అట్ దట్ దే వుడ్ టెంపరీ సస్పెండ్ ఎక్స్పోర్ట్స్ టు సో డొమెస్టిక్ అప్లై పెంచుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ తగ్గిస్తున్నారని చెప్పి సో ఈ న్యూస్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళి మన ఇండియన్ కంపెనీలో ఉన్న ఫర్టిలైజర్ కంపెనీస్ని వెళ్ళి అగ్రెసివ్గా కొనొద్దు అని చెప్పి చెప్తాను సో ఆక్సిజన్ డిమాండ్ వచ్చింది కదా సెకండ్ వేవ్ అన్నప్పుడు వెళ్ళి ఆక్సిజన్ కంపెనీస్ కొంటే ఏమవుతుందో సో ఇది కూడా అంతే అవుతుంది అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తాను సో ఏదైనా గెయిన్ వచ్చిన టెంపరీ మీకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది ఈ న్యూస్ వల్ల స్టాక్స్ పెరిగినా కూడా ఆల్రెడీ పెరిగి ఉంటాయి మీరు చూసేటప్పటికీ లేదా అట్లీస్ట్ రేపు మార్కెట్లో మీరు కొందామని చూసినా కూడా హైయర్లోకి వెళ్ళిపోయి ఉంటాయి ఆల్రెడీ అందువల్ల ఏంటంటే సో న్యూస్ అప్డేట్ లాగా చూడండి తప్ప ఎట్లాంటి న్యూస్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పి చెప్తాను నష్టపోతారు అని చెప్పి చెప్తాను జస్ట్ అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది అనే విషయం చెప్తాను చూడండి అట్లాగే దీపక్ నైట్రేట్ యొక్క క్యూవర్ నుంచి చూద్దాం చూడండి రెవెన్యూ వన్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ అప్పు ఇయర్ అన్ ఇయర్ సో ఎబిటా వన్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ అప్పు ప్యాట్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అప్పు సో అలాగే మార్జిన్స్ చూస్తే కనుక మార్జిన్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యాయి సో ప్యాట్ మార్జిన్ సో ఎబిటా మార్జిన్స్ ఓవరాల్గా మార్జిన్స్ పెరగడం కూడా సో మంచి విషయమే కదా సో అయితే మంచి కంపెనీ సో దీపక్ నైట్రేట్ అనేది సో ఎక్కడ కొనాలి అనేది ఇంకొక రోజు డిస్కస్ చేద్దాం ఒకసారి సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ చూస్తే కనుక చూడండి అలాగే సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ దీపక్ నెటెట్లో చూస్తే కనుక బేసిక్ కెమికల్స్ సెక్టార్లో సెవెంటీ పర్సెంటేజ్ ఇయర్ అన్ ఇయర్ గ్రోత్ కనపరిచారు అట్లాగే అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అలాగే పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్స్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇట్లా అన్నమాట సో నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి చూడండిస్ అలాగే టెక్ మహీంద్రా యొక్క క్యూఆర్ నేర్నింగ్ చూస్తే కనుక సో రెవెన్యూ ఇయర్ అన్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంటేజ్ పెరిగింది సో మంచి విషయం అలాగే సో ఎబిట్ సో సిక్స్టీ పర్సంటేజ్ సిక్స్టీ ఎయిట్ పర్సంటేజ్ అప్పు అలాగే ప్యాడ్ థర్టీ నైన్ పర్సెంటేజ్ అప్పు సో అలాగే మార్జిన్స్ అయితే కనుక చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి సో కాబట్టి సో బంపర్ రిజల్స్ పోస్ట్ చేసిందని చెప్పి చెప్పొచ్చు అట్లాగే మేనేజ్మెంట్ గైడ్లైన్స్ కూడా బాగున్నాయి కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయి మేనేజ్మెంట్ గైడ్లైన్స్ బాగున్నప్పుడు సో రిజల్ట్స్ బాగున్నప్పుడు ఫర్దర్ కూడా అలాగే ఉంటామని చెప్తారు కదా సో అబ్వియస్గా అది స్టాక్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది సో టెక్ మహీంద్రా ఆల్రెడీ మంచి ర్యాలీ వచ్చింది కదా సో అయితే ఏంటంటే రేపటి వీడియోలో కానీ సండే వీడియోలో కానీ చార్ట్ చూసి చెప్తాను టెక్మహంద్రా గురించి చూడండి మ్యాడమ్ మరి టీసీఎస్ గొప్పదా ఇన్ఫోసిస్ గొప్పదా ఈ కంపారిజన్ చూసి ఐఓసీఎల్ గురించి మాట్లాడతాను చూడండి సో టీసీఎస్ గొప్పదా ఇన్ఫోసిస్ గొప్పదా అంటే ఇక్కడ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి సో టీసీఎస్ది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ లెవెన్ కోర్సు ఇన్ఫోసిస్ది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ నైంటీ సిక్స్ కోర్సు అలాగే ఈ ఎబిటా కంపారిజన్ ఇక్కడ ఉంది సో నెట్ ప్రాఫిట్ చూడండి ఇక్కడ ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక ఇన్ఫోసిస్ది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ సో వాళ్ళకన్నా ఎక్కువ టీసీఎస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంటేజ్ అలాగే ప్రాఫిట్ మార్జిన్ చూసినా కూడా సో మనకి ఎయిటీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ అలాగే నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ పీ చూస్తే కనుక సో థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ఎక్స్ ఇదేమో థర్టీ టూ పాయింట్ ఫోర్ ఎక్స్ చూడండి సో హై పీఈ ఉందంటే ఇది ఎక్కువని కాదు ఇది తక్కువని కాదు సో ఇన్వెస్టర్స్ యొక్క వ్యూ అది సో వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి అది కొంచెం ప్రీమియంలో నడుస్తుంది అలాగే ఆర్ఓఈ రైట్ ట్వంటీ సెవెన్ పాయింట్ ట్వంటీ పర్సెంటేజ్ సో టీసీఎస్ది థర్టీ నైన్ పాయింట్ టెన్ పర్సెంటేజ్ అయితే సో రెండు కంపెనీల్లో ఏది బెటరు ఏది మంచిది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతూ ఉంటారు కదా సో క్వశ్చన్ అదే కదా మన క్యాప్షన్ కూడా అదే కదా చూడండి నేను ఐటీ ట్రైనింగ్ చేస్తాను మీకు తెలిసిన విషయమే కదా స్టూడెంట్స్ జాబ్స్ వచ్చినప్పుడు అడుగుతారు ఎట్లా టీచర్స్లో వచ్చింది ఇన్ఫోసిస్లో వచ్చింది దేంట్లో జాయిన్ అవ్వమంటారు అని అయితే నేను ఏం చెప్పామని అంటే ఆన్సర్ రెండు మంచి కంపెనీలే అయితే సో అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది సో మీ లొకేషన్ ఎక్కడ ఇచ్చారనేది దానికి ప్రియారిటీ ఇవ్వమని చెప్పామండి లొకేషన్ ఎక్కడ మీకు ఆ లొకేషన్ ఓకేనా కాదా అది ప్రియారిటీ ఉంది ఏంటంటే వర్క్ ఎలా ఉంటుంది అంటే మీ మేనేజర్ని బట్టి మీరు వెళ్ళే ప్రాజెక్ట్ని బట్టి అక్కడ కొలీగ్స్ యొక్క సపోర్ట్ని బట్టి సో మన నాలెడ్జ్ జ్యూఎస్ సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఏది బెటర్ అవుతుంది అనేది ముందు జడ్జ్ చేయడం అనేది చెప్పలేము అట్లా సో మీ ఇష్టం అని చెప్పి చెప్పేవాడిని అనమాట లొకేషన్ చూసుకోమని చెప్పేవాడిని సో పూణేలో వచ్చింది హైదరాబాద్లో వచ్చింది అన్నప్పుడు మనం హైదరాబాద్ ప్రిఫర్ చేస్తాం కదా సో అట్లా కూడా ఆలోచించుకోమని చెప్పి చెప్పేవాడిని అనమాట ఓవరాల్గా వాళ్ళు ఇష్టం వచ్చిన కంపెనీ వాళ్ళు తీసుకునేవాళ్ళు నేను కొన్నిసార్లు ఏంటంటే సజెస్ట్ చేసేవాడిని అనమాట ఇది అని చెప్పి అయితే ఏంటంటే రెండు కంపెనీలు మంచియే అయితే ఏంటంటే మనమే ఇన్వెస్టర్గా ఎలా ఆలోచించాలంటే సో కరెక్షన్లో ఏది తక్కువలో దొరుకుతుంది ఆ విషయం చూసుకొని ఆలోచించుకోవాలి లేదు రెండు కంపెనీల్లో కొంత కొంత ఇన్వెస్ట్ చేస్తాను లోయల్ లెవెల్స్లో అనుకుంటే సో ఖచ్చితంగా అలా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంతేగాని ఇది గొప్ప అది గొప్ప అని కాదు రెండు కూడా గ్రోత్కి ఆస్పెక్ట్లోనే ఆల్రెడీ వాల్యూడ్ కంపెనీస్ కదా అందువల్ల ఏంటంటే మనం ఇలా పోటీగా చూడకూడదు అనమాట సో ఇది ఇట్లా ఇది ఇట్లా అని సో మంచి రిటర్న్స్ అని చెప్పి రెండు కూడా సో లేటరస్ అని చెప్పి చెప్పచ్చు సో అది నా అవుట్పుట్ అని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక చూడండి న్యూట్రల్ టూ పాజిటివ్ అనుకున్నాం సో అలాగే పాజిటివ్గానే పైకి వెళ్ళింది కదా సరే క్లోజింగ్ బేసెస్ ఎలా క్లోజ్ అయింది నూట్రల్గా క్లోజ్ అయ్యింది దట్ ఈజ్ ఓకే సో అయితే ఏంటంటే మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ వన్ కిందకి అంటే గ్లోబల్ క్యూస్ బాగోలేదు కదా అని డిప్ అయితే సెట్టి పర్సెంట్లో షార్ట్ సెల్ చేయొద్దు అన్నాను సో కానీ ఎర్లీ మార్నింగ్ గ్లోబల్ క్యూస్ బాగోపోతే అప్పుడు షార్ట్ సెల్ చేస్తారు పైకి వచ్చిన తర్వాత బై చేస్తారనమాట సో ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తారని చెప్పి చెప్తాను ఆలోచన విధానం మార్చమని చెప్పి చెప్తాను ఓవరాల్గా ఎంటర్ అవాయిడ్ చేయమని చెప్తాను ఓవరాల్గా మనం అనుకున్నట్లే డిప్లో బయ్యంగ్ వచ్చింది సో ఇక్కడ పార్సిల్ సెల్ ఉన్నాయని చెప్పి చెప్పన్నాను కదా సో వాటిని క్లియర్ చేస్తూ ఉంది కాబట్టి ఇంటెన్షన్ ఈజ్ అప్ సైడ్ సో ఆ విషయాన్ని నేను సండే చెప్తాను సో ఓవరాల్గా మనం అనుకున్నట్లే లోయర్ లెవెల్స్లో తగిలింది కాబట్టి సో ఫిఫ్టీన్ నైన్ టెన్ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ నెట్ బయ్యంగు ఇండెక్స్లో ఏం చేశారు సో ఆ నెట్ బయ్యింగ్ నెట్ సెల్లింగ్ డేటా వల్ల ఏం బెనిఫిట్ ఉండదు అని చెప్పి మనం గతంలో చెప్పాం కదా సో వాటిని బట్టి మనం జీవితాంతం ట్రై చేసినా కూడా మార్కెట్ యొక్క గమనాన్ని అంచనా వేయలేము సండే మరింత క్లారిటీగా నిఫ్టీ గురించి బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ గురించి చెప్తాను అట్లాగే మన స్వింగ్ ట్రేడ్స్ ఏం చేస్తున్నాయి అనేది ఒకసారి చూడండి చూడండి అలాగే మన స్వింగ్ ట్రేడ్స్ చూస్తే కనుక చూడండి ఏది కూడా స్టాప్ లాస్ ఇట్ అవ్వలేదు సో స్టాప్ లాస్ అంటే ఏంటి సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే రన్నింగ్లో చూడకూడదు సో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సో సెవెన్ ట్వంటీ ఎయిట్ కింద కింద క్లోజ్ అయింది అనుకోండి అప్పుడు చెప్పండి అట్లాగే హెచ్్యూఎల్ సో మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అయితే అప్పుడు చెప్పండి అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన లాస్ కింద క్లోజ్ అయితే అప్పుడు చెప్పండి సో నేను చూడలేదు ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ సో నేను వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే రన్ రన్నింగ్ అవుతా ఉంది స్టాక్స్ ఇండివిజుల్గా చూడలేదు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అయింది కానీ టైము సో నేను చూడలేదు వీటి కింద కింద క్లోజ్ అయితే కనుక నెక్స్ట్ డే నన్ను అడగాల్సిన అవసరం లేదు నేను అప్డేట్ ఇస్తాను ఎగ్జిడే వీటికి రన్నింగ్లో తగిలితే మాత్రం అది స్టాప్లాస్ సిట్ అయినట్టు కాదు నేను గతంలో చాలాసార్లు చెప్పాను స్టిల్ నేను కామెంట్స్లో చూస్తూ ఉన్నాను అనమాట సో అలా చేయకూడదు సింగిల్ ట్రేడ్ కాబట్టి రన్నింగ్ మార్కెట్లో చూడద్దు సో ఎలా వెళ్ళింది కిందకి వెళ్ళిందా పైకి వెళ్ళిందా అని చూడకూడదు అట్లా సో బిగినర్స్ అయితే ఎస్పెషల్లీ రన్నింగ్ మార్కెట్లో చూడటం వల్లే మీరు ఎక్కువ నష్టపోతారని చెప్పి చెప్తాను ఫ్రెండ్స్ అది మనకి ఈరోజు వీడియో సో మనం ఫైనల్గా ఏమేమి డిస్కస్ చేసాం చూస్తే కనుక లాల్పాత్ ల్యాబ్స్ గురించి డిస్కస్ చేసాం టెకెమ్ గురించి డిస్కస్ చేసాం దీపక్ నైటెడ్స్ గురించి డిస్కస్ చేసాం టీసీస్ వర్సెస్ ఇన్ఫోసిస్ కంపారిజన్ చూసాం సన్ఫార్మా యొక్క క్యూ అనేది అద్భుతంగా ఉన్నాయని చూసాం అలాగే ఐఓసీఎల్ చూడండి ఆ రిజల్ట్స్ గురించి నేను చాలాసార్లు డిస్కస్ చేశాను సో కంపెనీ గురించి మనం డిస్కస్ చేశాము ఎనర్జీ అలాగే టెలికామ్ సో ఈ గ్రోత్ ఉండవు అనమాట అందువల్ల ఏంటంటే వాటిలో మనం ఇన్వెస్ట్ చేయము సో ట్రేడింగ్ కూడా చేయమన్నమాట రిలయన్స్ తప్ప మనం ఎప్పుడు కూడా ఎనర్జీ స్టాక్ని దేన్ని కూడా పట్టుకోమని చెప్పి మనం గతంలో చెప్పాం కదా క్రూడ్ వోల్టాలిటీ వల్ల ఎఫెక్ట్ అవుతాయి అనమాట సో ఎనర్జీ ఒకటి టెలికామ్ ఒకటి పవర్ స్టాక్స్ ఒకటి సో వాటితో వెళ్తే కనుక మనకి రిటర్న్స్ కనిపిస్తుంది అనమాట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మెజారిటీ స్టాక్స్ అనమాట సో కాబట్టి ఏంటంటే నేను ఆ సెక్టార్ని అవాయిడ్ చేస్తాను సో గతంలో చెప్పాను కదా సో మీకు అలాగే షుగర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా జాగ్రత్త సో ఎందుకనంటే గవర్నమెంట్ సబ్సిడీ వల్ల ఎఫెక్ట్ అవుతాయి ఆ కంపెనీసు అందువల్ల ఆ సెక్టార్ కూడా రేర్ అనమాట సో కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి సో ఇఫ్ పాజిబుల్ సండే కుదిరితే ఐఎమ్ నాట్ షూర్ సో సండే కుదిరితే కనుక సో కంపెనీలో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా అట్లాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అప్పుడు ప్రైస్ని చూడకూడదు మనం ఏ ఏ ఫ్యాక్టర్స్ని చూసి మనం ఇన్వెస్ట్ చేసాం అంటే చాలామందికి ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలుసు మంచి కంపెనీ అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఎగ్జిట్ ఎట్లా కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు ఏ ఏ థింగ్స్ చూడాలి సో ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం ఈ సండేనా ఆ పై వచ్చే సండేనా ఆ విషయం నేను చెప్పలేను సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్ సండే సో కాబట్టి పాజిబుల్ అయితే కనుక మీకు సాటర్డేనే అప్డేట్ చేస్తాను సండే గురించి సో నచ్చితే కనుక మన డిమాట్ గ్రూప్ ఉంది కదా ఛానల్ కింద డిమాట్ గ్రూప్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మనం అప్పుడప్పుడు కండక్ట్ చేస్తే వెబినార్లో మీరు అటెండ్ అవ్వచ్చు సో వాటిలో మీకు మంచి గైడెన్స్ దొరుకుతుంది అని చెప్పి అని నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో బాయ్ గుడ్ డే